మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులు చర్చిలపై జరుగుతున్న దాడులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మణిపూర్లో దమనకాండకు గురైన వారికి తక్షణమే సహాయం అందించాలని కోరుతూ నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ ప్రధాన కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి ఫ్లెక్సీలతో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ కు మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో అనేక మంది క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని దాడికి బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మండల క్రిస్టియన్ సంఘం నాయకులు బూదూరు అబ్రహం మాట్లాడుతూ స్త్రీలపై జరుగుతున్న దాడులు అమానుషమన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాస్టర్ జర్మియా, విక్రమ్, ఏసురత్నం, జాన్ మార్క్, జాకబ్, సైలెస్, ప్రదీప్, ప్రసాద్, భాస్కర్, బాబు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. మనమందరము ఈ శాంతియుత ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ శాంతియుత నిర్వహణ పదహారు ప్రతిభటి కూడా నిండైనటువంటి సభలు తెలియజేసుకుంటూ మనం ఎరిగినది కాదు. మణిపూర్లో అత్యంత ఘోరంగా అమానుషంగా మరి ఎంతగానో నిర్దాక్షిణ్యంగా ఎన్నో అకృత్యాలు చేస్తున్నారు. మరి స్త్రీలను వివస్త్రం చేసి వాళ్ళని కూడా ఎంతో ఘోరంగా హింసిస్తున్నారు, అనేకులను చంపేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. కానీ సంబంధితమైనటువంటి అధికారులు పరిపాలకులు ఈ యొక్క అన్యాయాన్ని మరి నిండు మనసుతో వాళ్ళు కూడా తెలుసుకొని వారి యొక్క పీడలకి అన్యాయానికి అక్రమాలకి దౌర్జన్యాలకి దోపిడీలకు గురైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం కలగజేసి వారికి శాంతి సమాధానాలు కలగజేయాలని మరి లోకంలో ఉండేటువంటి ప్రజలందరూ మరి ఒక్కటేనని భావంతో సమైక్య భావంతో మరి నడవాలని కూడా నన్ను తెలియజేసుకుంటూ మరి అధికారులు కూడా నిండైనటువంటి హృదయంతో మరి వారికి తగు విధంగా సహాయం చేసి వాళ్ళని స్థిరపరిచి ధైర్యపరిచి బలపరిచి సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క విన్నపాలని తప్పనిసరిగా అమలు చేసి వారికి న్యాయం కలిగజేస్తారని విశ్వసిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు అందరికీ నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి